తాజా సర్వే నివేదిక జగన్ను గెలిపించేది ఎవరంటే, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తెలుసుకోవడానికి సన్నద్ధమవుతున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచార కార్యక్రమాలలో తల మునకలవుతున్నాయి. ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభలతో జనంలోకి చొచ్చుకెళ్ళింది. మలిదశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 27వ తేదీన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నారు. 175 నియోజకవర్గాలలో పర్యటించేలా రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకొచ్చింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీని తరువాత మళ్ళీ విడత బహిరంగ సభలపై కసరత్తు సాగిస్తోంది కూటమి. ఈ పరిస్థితుల మధ్య ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థదాస్ ఏపీ ఎన్నికలపై సర్వే నిర్వహించారు. వాటి ఫలితాలను వెల్లడించారు. రెండు జిల్లాల ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ ఇది. ఉమ్మడి తూర్పుగోదావరి, కడప జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని అంచనా వేశారు పార్థదాస్. ఇక్కడ తెలుగుదేశం కూటమి పట్టు సాధిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 12 నుంచి 13 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ 6 నుంచి 7 సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు. తూర్పులో వైఎస్ఆర్సీపీకి 47.5% మేర ఓట్లు పోలవుతాయి. టీడీపీ కూటమికి 52.3% మేర ఓట్లు పడతాయి. పురుష ఓటర్లలో టీడీపీకి 53.0% మంది జై కొట్టారు. 45.6% మంది వైసీపీ వైపు మొగ్గు చూపారు. మహిళా ఓట్లు మాత్రం వైసీపీకే పడతాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే వైసీపీకి 52.6% మంది, టీడీపీకి 46.3% మహిళలు ఓటు వేస్తారు. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యత సాధిస్తుంది. జిల్లాలో 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇక్కడ ఖాతా తెరవలేకపోవచ్చు. తెరచినా ఒక్క సీటుకే పరిమితం కావచ్చని పార్థదాస్ సర్వే తెలిపింది. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ భారీగా ఓట్లు పోలవుతాయి. ఆ పార్టీ సాధించే ఓట్ల శాతం 53.9% నమోదయ్యింది. పురుషులు 50.1%, మహిళలు 65.7% మేర ఓటు వేస్తారు. టీడీపీ కూటమికి పడే ఓట్లు 46.0%. ఇందులో పురుష ఓటర్ల శాతం 50.1%, మహిళా ఓట్లు 33.9% రికార్డు అయినట్లు పార్థదాస్ సర్వే అంచనా వేసింది. ఈ రెండు జిల్లాల సర్వే రిపోర్టులో కామన్ పాయింట్ మహిళల ఓటు బ్యాంక్. టీడీపీ కూటమి ఆధిక్యత సాధించిన తూర్పుగోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి మహిళల ఓట్ల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. అమ్మఒడి, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ చేయుత, విద్యాదీవెన, ఇంటి వద్దకే పథకాల లబ్ధిని అందజేయడం వంటి పథకాలు వైసీపీ మహిళా ఓటు బ్యాంకును చెక్కు చెదరనివ్వలేదు.